ఇప్పుడు టమాటా రసం చేసుకుంటాము. సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకుంటాము. ఎప్పుడు చేసుకునే రసంలా కాకుండా కుక్కర్లో చేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు అప్పటికప్పుడు రసం కావాలంటే ఏ రసం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే మ్యాక్సిమం మిరియాల రసం ప్రిపేర్ చేస్తుంటాను. ఇప్పుడు సింపుల్గా టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం. 3 టమాటాలని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసుకుందాము. ఇంకొక 1.5 గ్లాసుల వాటర్ పోసుకుందాము. 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారాక ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని గుజ్జు తీసి పెట్టుకున్నాను. కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి. ఈలోపు మనం రసంలో వేసుకునే పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని కచ్చాపెచ్చగా దంచుకోవాలి. తర్వాత దీంట్లో 8 వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దంచి పక్కన పెట్టుకున్న రసం పౌడర్ వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత ఈ పోపుని మరుగుతున్న రసంలో వేసుకుందాము. పోపు వేసిన తర్వాత రసం 2 నిమిషాలు మరగనివ్వాలి. టేస్ట్ సరిచూసుకోండి. సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ రసం అండి ఇది. అంటే ఇదొక టేస్ట్ ఉంటుంది. రోజు చేసుకునే రసంలా కాకుండా ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదా, 10 నిమిషాల్లో డిఫరెంట్గా రసం ప్రిపేర్ అయిపోయింది. రోజు చేసుకున్న రసంలా కాకుండా ఇలా డిఫరెంట్గా టమాటా రసం ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చూసారు కదా టేస్టీ టేస్టీగా టమాటా రసం ప్రిపేర్ అయిపోయింది. డిఫరెంట్గా కుక్కర్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్న రసాల్లా కాకుండా టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి. నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.